మూవీలో హైలైట్ అంటే ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ చూసినా జాన్వీ కపూర్ ఇలా ఎంత పనికిరాడు ఎన్టీఆర్. ఇంకా లాస్ట్లో కొంచెం ఆచార్య ఇంకా బాహుబలి అలా మిక్స్ కొట్టి తీసినట్టు అనిపించింది. సెకండ్ పార్ట్ వరకు కూడా కొంచెమే ఫస్ట్ హాఫ్ సెకండ్ పార్ట్కి రిపీట్ చేసినట్టు అనిపించింది సినిమా. దేవరా రోలే బాగుంది అందరిలోకి. తన క్యారెక్టర్కి ఫుల్గా జస్టిఫై చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ చాలా చిన్నది, జస్ట్ 10-15 మినిట్స్ పార్ట్కి. సో అంతవరకు ఆమె బాగానే చేశారు. విలన్ సైఫ్ అలీ ఖాన్ కన్నా కానీ సిచ్యువేషన్స్ని చూపించారు. సెకండ్ పార్ట్లో సైఫ్ అలీ ఖాన్ ఇంకా మేజర్గా కనిపించవచ్చు. ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ వన్ మ్యాన్ షో ఇంకా సినిమా దగ్గర. చాలా రొటీన్గా ఉంది, అసలు కొత్తదనం లేదు. అదే సినిమా కొంచెం బ్యాడ్ అయ్యేటట్టు అనిపించేటట్టు ఉంది ఇప్పుడైతే. సూపర్ భయ్యా, ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో, ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో, జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ బంప్ చెక్. నిజంగా బంప్ చెక్ సూపర్ సినిమా భయ్యా, వన్ మ్యాన్ షో. సినిమా బాగుంది అన్న, కావాలని చెప్తున్నా కావాలని చెప్తున్నా. సినిమా మాత్రం సూపర్ అన్న. ఆచార్య 2.0 అంతే. ఒకటే చెప్తాను కోటాల శివ గారు, ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆచార్య 2 తీయాలి అంతే. అదే ఆచార్య 2లో బాలయ్య బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఉండాలి. మొత్తం సూపర్ సినిమా భయ్య. ఇరగదీశాడు మన మగజాత ఆనిమత్యం ఎవరిని ఉంటుంది కొరడాల్సివే. క్లైమాక్స్ కాదు భయ్య, అది మల్టీప్లెక్స్. క్లైమాక్స్ కాదు, అది మల్టీప్లెక్స్. సూపర్, మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలో. కానీ ఒకటే చెప్తాను భయ్య, జాహ్నవి కపూర్ నువ్వు 15 నిమిషాలు కనిపించవు. 3 నిమిషాలు సాంగ్, 10 నిమిషాలు అటు తక్కువ అయిపోయినాయి సీన్లు. 2లో గట్టికి రావాలి, కుదిరితే జాహ్నవి కపూర్ని ఆచార్య 2లో తీసుకోండి. థ్యాంక్ యూ. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే డబుల్ రో. ఏం యాక్టింగ్ అన్న, ఎన్టీఆర్ని మించిన యాక్టింగ్ ఇక ఎవ్వరు చెయ్యారా నాకు వాస్తవం చెప్తున్నాను. ఈ సినిమా మొత్తంలో మీకు ఏం నచ్చింది? నాకు సినిమా మొత్తంలో విఎఫ్ఎక్స్, ఫైట్స్, డ్యాన్స్, ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్, సురజాబ తోటి ఇంకా హైలైట్ ఉంది. అది చెప్పుకోవద్దు, చూడాలి సినిమా, చూడండి ఆ తర్వాత రివ్యూ ఇవ్వండి. కానీ చూసేసి ఒకసారి చూడొచ్చు బ్రో అని చెప్పేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లా 100 మంది వచ్చారు అట్లా చెప్పాలని. కానీ సినిమా మాత్రం ద బిగ్గెస్ట్ బ్లాక్ పోస్టర్ మూవీ. ఊహించండి క్లైమాక్స్ అన్న, రాజమౌళిని బీట్ కొట్టేసి కొట్టాల శివ అంటే ఏందో చూపించేసి.